అసలే కరోనా వైరస్ ధాటికి జనం అల్లాడిపోతుంటే ప్రజల భయాలను బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నారు కొందరు వ్యాపారులు. రకరకాల ఉత్పత్తులు వస్తువులు మార్కెట్లో ప్రవేశపెడుతూ అవి ధరిస్తే మీ వద్దకు వైరస్ రాదంటూ జనాన్ని బుర్రిడి కొట్టిస్తున్నారు. అనంతపురం జిల్లా గుందకల్లో ఇటువంటి వ్యవహారమే ఒకటి వెలుగులోకి వచ్చింది. దాని పేరు వైరస్ షట్ అవుట్. మేడ్ ఇన్ జపాన్ అంటూ ఓ ఐడి కార్డ్ లాంటి ట్యాగ్ అమ్మకాలు చేస్తున్నారు. దానిని మెడలో ధరిస్తే కరోనా వైరస్ 10 అడుగుల దూరంలో ఉన్నా మీ దగ్గరకు రాదని ప్రచారం చేస్తూ సామాన్యుల వైరస్ భయాన్ని అవకాశంగా తీసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై స్పందించిన జన విజ్ఞాన వేదిక సభ్యులు హరిప్రసాద్ మాట్లాడుతూ ఇలాంటి అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని చెప్పారు. వైరస్ బారి నుంచి తప్పించుకోవాలంటే మాస్క్ ధరించి సామాజిక దూరం పాటించాలన్నారు. మూఢనమ్మకాలు వీడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బారిన పడుకోకుండా ఉండాలి అంటే మూతికి ముక్కుకి మాస్క్ ధరించాలి, శానిటైజర్తో హ్యాండ్ వాష్ చేసుకోవాలి, అలాగే భౌతిక దూరాన్ని పాటించాలి, వ్యక్తి వ్యక్తి మధ్యలో డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అలాగే ఈ వైరస్ షూట్అవుట్ అనేటువంటి ఏదైతే ఉందో ప్రజల్ని బురిడి కొట్టించేటువంటి దుష్ప్రచారం, ఈ ట్యాగ్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదండి. 10 అడుగుల్లో దూరంలో ఉన్నటువంటి కరోనా రోగి ద్వారా కరోనా సోకదు ఈ ట్యాగ్ వేసుకుంటే అనేటువంటిది ఈ మార్కెట్లో ఏ విధంగా ప్రచారాలు చేస్తున్నారో, అవి కేవలం ప్రజలకు ఉన్నటువంటి వాళ్ళకున్న అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవాలనేటువంటి దురుద్దేశమే తప్ప మరొకటి కాదు. దీన్ని వేసుకోవడం వల్ల ఎలాంటి కరోనా బారిన పడము అనేటువంటిది ఒక అపోహ మాత్రమే. వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం దానివల్ల నష్టపోతామే తప్ప ప్రాణాలు సైతం హరించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇలాంటి దుష్ప్రచారాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తక్షణమే పోలీస్ స్టేషన్లో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి, ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఈ ట్యాగ్ను గొంతులో వేసుకున్నట్లయితే 10 అడుగుల దూరంలో కరోనా రోగి ఉన్నా కూడా ఏమాత్రం కరోనా సోకదని దుష్ప్రచారం చేస్తూ ప్రజల్ని బురిడి కొట్టిస్తున్నారు. బతికితే చాలనేటువంటి ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఇలాంటివి ప్రవేశపెట్టి మార్కెట్లో వీటి వల్ల కరోనా రాదు, దీన్ని ఇది అరికడుతుంది, ఈ ట్యాగ్ వేసుకోండి అని చెప్పేసి